ఓం శాంతి. తేదీ 13/2/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నిద్రించిన మీ భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. భాగ్యం మేల్కొలవటం అనగా విశ్వానికి యజమానిగా అవ్వటం. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానం వివేకవంతులుగా తయారు చెయ్యు ఆహారము లేక ఔషధము ఏది? జవాబు: మీ బుద్ధికి ఆహారము లేక ఔషధము ఈ చదువే. ఎవరు ప్రతిరోజు చదువుతారో, అనగా ఈ ఔషధం తీసుకుంటారో, వారి బుద్ధి పారసమైనదిగా అవుతుంది. బుద్ధివంతులు బుద్ధి అయిన పారసనాథ తండ్రి మిమ్మల్ని తమ సమానము పారస బుద్ధి గలవారిగా తయారు చేస్తారు. పాట: నా అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని చరణాన్ని విన్నప్పుడు కూడా మధురమైన పిల్లలు రోమాంచితులవ్వాలి. సాధారణమైన పాటనే కాని దీని సారము ఇతరులెవరికీ తెలియదు. తండ్రే స్వయంగా వచ్చి పాట అర్థమును, శాస్త్రాలు మొదలైన వాటి అర్థమును తెలియచేస్తున్నారు. కలియుగంలో అందరి భాగ్యం నిద్రిస్తుందని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో అందరి భాగ్యము మేల్కొని ఉంటుంది. నిద్రిస్తున్న భాగ్యాన్ని మేల్కొల్పి శ్రీమతాన్నిచ్చు పురుషార్థం చేయించువారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుచున్నారు. పిల్లలు జన్మిస్తూనే వారి భాగ్యం మేల్కొంటుంది. పిల్లలు జన్మిస్తూనే మేము వారసులమని వారికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది అనంతమైన విషయం. కల్పకల్పము మన భాగ్యం మేల్కొని మళ్ళీ నిద్రిస్తుందని పిల్లలకి తెలుసు. పావనమైనప్పుడు భాగ్యం మేల్కుంటుంది. పావన గృహస్థ ఆశ్రమము అని అంటారు. ఆశ్రమము అనే పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమునకు వ్యతిరేక పదం అపవిత్ర పతిత గృహస్థ ఆశ్రమము. ఆశ్రమమని అనరు. అందరిది గృహస్థ ధర్మమే. ఇది జంతువుల్లో కూడా ఉంది. అవి కూడా పిల్లలకి జన్మనిస్తాయి. కావున జంతువులు కూడా గృహస్థ ధర్మంలోనే ఉన్నాయి. మనము స్వర్గంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో దేవీ దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని మహిమ చేశారు. మీరు కూడా స్వయంగా పాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మనుషుల నుండి దేవతలని గాయనం కూడా ఉంది. బ్రహ్మ విష్ణు శంకరుల్ని కూడా దేవతలని అంటారు. బ్రహ్మ దేవత అయిన మహాని అంటారు. తర్వాత శివ పరమాత్మ అయిన మహాని అంటారు. ఇప్పుడు మీరు దాని అర్థాన్ని కూడా తెలుసుకున్నారు. వారు కేవలం గుడ్డి నమ్మకంతో అనేవారు. ఇప్పుడు శంకర దేవతాయన నమః అని అంటారు. శివుని మాత్రం శివ పరమాత్మాయన మహ అని అంటారు. తేడా ఉంది కదా. అయినా దేవత వీరు పరమాత్మ. శివశంకరులు ఒకరే అని అనరాదు. మనము రాతి బుద్ధి గలవారిగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు పారస బుద్ధి గలవారిగా అవుతూ ఉన్నారు. దేవతల్ని రాతి బుద్ధి అని అనరు. రావణ రాజ్యంలో డ్రామానుసారంగా మళ్ళీ మెట్లు దిగే తీరాలి. పారస బుద్ధి నుండి రాతి బుద్ధిగా అవ్వాలి. అందరికంటే గొప్ప బుద్ధివంతులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. తండ్రి కూర్చొని పారస బుద్ధిగా తయారు చేస్తారు. మీరిచ్చటకు పారస బుద్ధిగా తయారయ్యేందుకు వచ్చారు.
పారసనాథుని మందిరం కూడా ఉంది, అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కానీ పారసనాథుడు ఎవరో ఎవరికీ తెలియదు. వాస్తవానికి బంగారుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని బుద్ధివంతుల బుద్ధి అని అంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధికి భోజనం. దీని ద్వారా మీ బుద్ధి ఎంతో పరివర్తన చెందుతుంది. ఈ ప్రపంచము ముల్ల అడవిగా ఉంది. ఒకరికొకరు ఎంతో దుఃఖమును ఇచ్చుకుంటారు. ఇప్పుడుండేది తమో ప్రధాన రౌరవ నరకము. గరుడ పురాణంలో చాలా రోచక విషయాలు రాసేశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి బలమైన ఆహారం లభించింది. అనంతమైన తండ్రి ఈ ఆహారాన్ని ఇస్తున్నారు. ఇది ఒక చదువు. దీనిని జ్ఞానామృతమని అంటారు. ఇది నీరు కాదు. ఈ సమయంలో అన్ని వస్తువులు అమృతము అని అంటారు. గంగా జలమును కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలు కడిగి దానిని కూడా అమృతమే అని అంటారు. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయం కదా. ఇది అమృతమా లేక పతిత పావని అయిన గంగాజలం అమృతమా? వారిచ్చే తీర్థమును పతితులను పావనంగా చేస్తుందని అనరు. గంగా జలమునే పతిత పావని అని అంటారు. మానవుడు మరణించినప్పుడు గంగాజలం నోటిలో ఉండాలని అంటారు. అర్జునుడు బాణం వేసి అమృత జలమును తాగించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు ఎలాంటి బాణాలు వేయరు. బాణాలతో యుద్ధం చేసే ఒక గ్రామం ఉంది. అచ్చటి రాజును ఈశ్వరుడు అవతారమని అంటారు. ఎవ్వరూ కూడా ఈశ్వరుణ్ణి అవతారం అవ్వలేరు. వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన సద్గురువు ఒకే ఒక్కరు. ఇప్పుడు ఆత్మలందరినీ తమ వెంట తీసుకుని వెళ్తారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వాపస్ తీసుకుని వెళ్ళలేరు. బ్రహ్మంలో లీనమయ్యే మాట కూడా లేదు. ఇది తయారైన నాటకము. సృష్టి చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంది. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో ఇప్పుడు మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మనుషులు అనగా ఆత్మలు తమ తండ్రి అయిన రచయితను గురించి కూడా తెలియదు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. హద్దు తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదమును చాలా గౌరవంగా అంటారు. వారిని పతిత పావనుడని, దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటారు. ఒకవైపు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. కానీ ఏదైనా దుఃఖం కలిగినప్పుడు లేక పుత్రుడు మరణించినప్పుడు ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తారని అంటారు. ఈశ్వరుడు నా బిడ్డను తీసుకుని పోయాడు అని అంటారు. ఒకవైపు మహిమ చేస్తారు. ఏదైనా జరిగితే ఈశ్వరుణ్ణి నిందిస్తారు కూడా. ఈశ్వరుడు సంతానమిచ్చారని అంటారు. అటువంటప్పుడు వారే తిరిగి తీసుకుంటే మీరు ఎందుకు ఏడవాలి? ఈశ్వరుని వద్ద వెళ్ళిపోయాడు అని అంటారు కదా. సత్యయుగంలో ఎప్పుడూ ఎవ్వరూ ఏడవరు. ఏడవలసిన అవసరం లేదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ తన లెక్కాచారాల్ని అనుసరించి ఈ శరీరం నుండి మరో శరీరంలోకి వెళ్ళి పాత్ర చెయ్యాలి. జ్ఞానము లేనందున మనుషులు ఎంతగానో రోధిస్తారు. పిచ్చివారి వలె అవుతారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, తల్లి మరణించిన హల్వా తినండి, నిర్మోహులుగా అవ్వాలి. మనకు ఒక బేహద్ తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఇటువంటి స్థితి పిల్లల్లో ఉండాలి. మోహజిత్ రాజు కథ విన్నారు కదా. అవన్నీ కట్టుకథలు. సత్యయుగంలో దుఃఖం అనే మాటే ఉండదు. అకాల మృత్యువు ఉండదు. మనం మృత్యువుపై విజయాన్ని పొందుతామని
పిల్లలైనా మీకు తెలుసు, తండ్రిని మహాకాలుడని కూడా అంటారు. మృత్యువులకు మృత్యువు, వారు మిమ్మల్ని మృత్యువుపై విజయం పొందినట్లు చేస్తారు, అనగా మృత్యువు మిమ్మల్ని కబలించదు. మృత్యువు ఆత్మను కబలించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది, దీనినే మృత్యువు కబలించుట అని అంటారు. అంతేగాని మృత్యు అనేది ప్రత్యేకంగా ఏ వస్తువు కాదు. మనుషులు మహిమ చేస్తూనే ఉంటారు, కానీ వారికి అర్థం తెలియదు. అచ్యుతం కేశవం అని పాడతారు, కానీ అర్థం ఏమాత్రమూ తెలియదు. మనుషులు పూర్తిగా తెలివిహీనులైపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పంచ వికారాలు మీ బుద్ధిని ఎంతో చెడిపేశాయి. అనేక మంది మనుషులు బద్రీనాథ్ మొదలైన యాత్రలకు వెళ్తారు. ఈరోజు 200,000 మంది వెళ్ళారు, 400,000 మంది వెళ్ళారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. మీరు తీర్థయాత్రలకు పోకుంటే ఈ బీకేలు భక్తి చెయ్యరు, నాస్తికులు అని అంటారు. కానీ నాస్తికులు అనగా భగవంతుడంటే ఎవరో తెలియని వారిని మీరంటారు. తండ్రిని గురించి ఎవరికీ తెలియదు, అందుకే దీనిని అనాథుల ప్రపంచమని అంటారు. పరస్పరం ఎంతో పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా తండ్రి ఇల్లే కదా. బాబా ప్రపంచంలోని పిల్లలందరినీ పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది కదా. రాజు రాముడే, ప్రజలు రాముడే, షావుకార్లు రాముడే అని పాడతారు కదా. అక్కడ అధర్మం ఎలా ఉంటుంది? అంతేకాక అక్కడ పులి మేక ఒకే చోట నీరు తాగుతాయని కూడా అంటారు. ఇటువంటి చోట రావణుడు మొదలైన వారు ఎలా వస్తారు? అర్థం చేసుకోరు. బయట వారు ఇటువంటి మాటలు విని హేళన చేస్తారు. ఇప్పుడు జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచం కదా, ప్రేరణ ద్వారా పతితుల్ని పావనంగా చేస్తారా? ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. కావున వారు భారతదేశంలోనే వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానసాగరుడైన నేను వచ్చానని అంటున్నారు. ఒక్క శివబాబాలో మాత్రమే జ్ఞానముందని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి కూర్చొని పిల్లలకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఉన్నవన్నీ కట్టు కథలే. వ్యాస భగవానుడు శాస్త్రాలు తయారు చేశాడని అన్నారు. ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవాడు. వీరు వ్యాసదేవుడు, వారి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. వ్యాసుని నుండి, శివాచార్యుల నుండి మీరు సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుషులు తికమక పడకుండా శివుని పిల్లలని అంటారు. వారి అసలు పేరు శివుడు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఏ దేహదారిని చూడకండి, శివబాబా మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆత్మను తెలుసుకోవచ్చు, పరమాత్మని కూడా తెలుసుకోవచ్చు. వారు పరంపిత పరమాత్మ శివుడు. వారే స్వయంగా వచ్చి పతితుల్ని పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలుపుతున్నారు. నేను ఆత్మలైన మీ తండ్రినని అంటారు. ఆత్మను అనుభూతి చేయవచ్చు కానీ చూడలేరు. తండ్రి అడుగుతున్నారు, ఇప్పుడు మీరు మీ ఆత్మని అనుభూతి చేశారా? ఇంత చిన్న ఆత్మలో అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది. ఇది ఒక రికార్డు వలె ఉంది. ఆత్మలైన మనము శరీరధారణ చేశామని మీకు తెలుసు. మొదట మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అయ్యారు.
ఆత్మలైన మనము 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. జన్మలకు అంతము లేదు. ఈ డ్రామా ఎప్పుడు మొదలైందని ఎవరైనా అడుగుతారు, కానీ ఇది అనాది డ్రామా. ఎప్పుడూ నాశనం అవ్వదు. దీనిని తయారైన అవినాశీ డ్రామా, ప్రపంచ డ్రామా అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. చదువురాని పిల్లల్ని చదివించినట్లు చదివిస్తున్నారు. ఆత్మనే శరీరంలో ఉంటుంది. ఇది రాతి బుద్ధి వారికి భోజనం. బుద్ధికి జ్ఞానం లభిస్తుంది. పిల్లలైన మీ కొరకు బాబా చిత్రాల్ని తయారు చేయించారు. వీటిపై అర్థం చేయించడం చాలా సులభం. వీరు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరులు. ఇప్పుడు బ్రహ్మని కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవదేవ మహాదేవ అని అంటారు. ఒకరికన్నా మరొకరిని పైన ఉంచుతూ ఉంటారు, కానీ అర్థం ఏమాత్రమూ తెలియదు. బ్రహ్మ దేవతగా ఎలా అవుతాడు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉండాలి కదా. ఈ విషయాలన్నీ ఏ శాస్త్రాల్లోని లేవు. తండ్రి అంటున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను. ఇతనిని నా వారిగా చేసుకుంటాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతను కూడా పంచ వికారాలను సన్యసిస్తాడు. సన్యసించిన వారిని యోగి ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులుగా అయ్యారు. పంచ వికారాల్ని సన్యసించారు. అందువలన మీ పేరు మార్పు చెందుతుంది. మీరు రాజయోగులుగా అయ్యారు. మీరు ప్రతిజ్ఞ చేశారు. ఆ సన్యాసులు ఇల్లు వాకిల్లు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటారు. వికారాలకు వశం అవ్వమని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది వికారాల విషయమే. శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. ఆయన నూతన సృష్టిని రచిస్తారు. బీజరూపులు, సచ్చిత్ ఆనంద సాగరులు, జ్ఞాన సాగరులు, స్థాపన వినాశనం పాలన ఎలా చేస్తారో తండ్రికి మాత్రమే తెలుసు, మనుషులకి తెలియదు. బీకేలు ప్రపంచాన్ని నాశనం చేస్తారని ఆలోచించకుండా అంటారు. మంచిది, మీ నోట్లో గులాబ్జామ్. వీరు వినాశనానికి నిమిత్తమయ్యారు అని అంటారు. వీరు శాస్త్రాల్ని కానీ భక్తిని కానీ గురువుల్ని కానీ ఎవరిని అంగీకరించరు. కేవలం వారి దాదాను మాత్రమే గౌరవిస్తారు అని అంటారు. కానీ తండ్రి స్వయంగా అంటున్నారు, ఇది పతిత శరీరము, నేను ఇందులో ప్రవేశించాను. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రంగా ఉండరు. మనుషులు విని వినిపించిన మాటల్ని వింటారు. అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి మాటల ద్వారానే భారతదేశం దుర్గతి పాలయ్యింది. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తున్నారు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారు: 1. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు సుఖమునిచ్చే దేవతగా తయారవ్వాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. రాజ ఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాల్ని సన్యసించాలి. 2. చదివే సత్యమైన ఆహారము. సద్గతి కొరకు విని వినిపించిన మాటల్ని వదిలి ఒక్క శ్రీమతమునే అనుసరించాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము: సదా స్వమానంలో స్థితిమై ఉండి నిర్మాణ స్థితి ద్వారా సర్వులకు సన్మానమిచ్చే మాననీయ పూజనీయ భవ. సదా స్వమానంలో స్థితమై ఉండి నిర్మాణ స్థితి ద్వారా సర్వులకి సన్మానమిచ్చే మాననీయ పూజనీయ భవ. వివరణ:
తండ్రికి ఏ మహిమ ఉందో అదే మీ స్వమానం. స్వమానంలో స్థితమై ఉంటే నిరహంకారులుగా అవుతారు. తర్వాత అందరి ద్వారా స్వతహాగానే గౌరవం లభిస్తూ ఉంటుంది. గౌరవం అడిగితే లభించదు, కానీ గౌరవం ఇవ్వటం ద్వారా, స్వమానంలో స్థితమవ్వటం ద్వారా, మానాన్ని త్యాగం చేయడం ద్వారా, అంటే గౌరవాన్ని త్యాగం చేయడం ద్వారా సర్వుల మాననీయులుగా లేక పూజనీయులుగా అయ్యే భాగ్యం ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వటం ఇవ్వటం కాదు, తీసుకోవటమే అవుతుంది. స్లోగన్: తెలుసుకోవటంతో పాటు చేసేవారిగా అయ్యి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదాన్ని పంచుతూ ఉండండి. తెలుసుకోవటంతో పాటు చేసేవారిగా అయ్యి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదాన్ని పంచుతూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.